हेलो व्यूवर्स वेलकम बैक टू माय चैनल इवाल्टी रेसिपी इंडोनेशियन स्टाइल ड्राई फिश फ्राई ड्राई फिश फ्राई चाला रुचिगा उंटुंदी एप्पुडु मनं चेसुकुने विधंगा काकुंडा ఒకసారి ఇలాగ ఇండోనేషియన్ స్టైల్లో తయారు చేసుకొని చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఈ ఎండు చేపల కోసం నేను ఎండు మెత్తాళ్ళం తీసుకున్నాను ఈ ఎండు చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలను చూద్దాము 1/2 కిలో ఎండు చేపలు 1/2 కప్ వేరుశనగ గుళ్ళు వెల్లుల్లి పెద్దుల్లిపాయి పండు మిరపకాయలు ఈ మూడింటిని కలిపి చేసిన పేస్ట్ ఈ ఎండు చేపల్లో మసిలిన నీళ్ళను పోసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకొని క్లీన్ చేసుకొని పైన తలకాయలను తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక బాండిని పెట్టుకొని 100 గ్రాముల నూనెను పోసుకొని నూనె వేడైన తర్వాత వేరుశనగ గుళ్ళని వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉన్న డ్రై ఫిష్ ని వేసి లో ఫ్లేమ్ లో వేపుకోవాలి అలా వేడి నీళ్ళల్లో కడుక్కోవటం వల్ల డ్రై ఫిష్ లో ఉండే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది ఇలా ఎండు చేపల కూర వండుకుంటున్నామని పక్కనోళ్ళకు కూడా తెలియదు ఫ్రై అయిన ఎండు చేపల్ని ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఆ నూనెని తీసేసి మరి 2 స్పూన్ల నూనెని వేసుకొని ఆనియన్ వెల్లుల్లి పండు మిరపకాయల పేస్ట్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ మాడిపోకుండా ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని వేపుకోవాలి ఫ్రై అయిన పేస్ట్ లోకి 2 స్పూన్ల నీళ్ళు పోసుకొని మళ్ళీ వేపుకోవాలి ఇలా నీళ్ళని పోయటం వల్ల పేస్ట్ డ్రై కాకుండా బాగుంటుంది ఒక స్పూన్ ఉప్పుని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ టేస్టింగ్ salt ను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఎండు చేపల్ని ఈ మసాలాలో వేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను కూడా వేసుకొని మసాలా ఎండు చేపలకి వేరుశనగ గుళ్ళకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చివర్లో మరొక స్పూన్ నీళ్ళను పోసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రై అయిన కూరని ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేస్తే టేస్టీగా ఉండే డ్రై ఫిష్ ఫ్రై రెడీ వేడివేడి అన్నంలో ఈ డ్రై ఫిష్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో రాయండి హోప్ యు లైక్ దిస్ వీడియో ఈజీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్